पीवी నరసింహారావు చేసిన సేవలు మరవలేనివని అన్నారు పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి దక్షిణాది నుండి మొదటి ప్రధానిగా తెలుగువారిలో ఏకైక ప్రధాని పివి నరసింహరావుని ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు నరసింహరావు సత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా పివి నరసింహరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి అతిథిగా పివి నరసింహరావు కుమారుడు పివి ప్రభాకర్ రావు పివి కుమార్తె సురభి వాణిదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పివి నరసింహరావు శతజయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు శతజయంతి వేడుకలు నిర్వహిస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో 2020 జూన్ 28 ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పివి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారన్నారు కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు పివి నరసింహరావు శతజయంతి సమక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహరావుకు భారత రత్న ఇవ్వాలని వారి చిత్రపటంను పార్లమెంటులో పెట్టాలని అలాగే వారు జన్మించిన లక్నేపల్లి పెరిగిన వంగర గ్రామములను పర్యాటక ప్రాంతములుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పర్యాటక శాఖను ఆదేశించారన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తెలంగాణ ముద్దు బిడ్డ పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రపంచంలో ఎన్నదగినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి ఒక జ్ఞానసంపన్న వ్యక్తి వారు అంటే జ్ఞానం ప్రజలకు అందాలంటే ఏ విధంగా ఆలోచనతోని కేవలం భాష అడ్డంకి ఉండగా ఆలోచనతోని మరి తెలుగు భాషలోనే మరి చదువుకున్నట్లయితే జ్ఞానం సులువుగా అర్థమవుతున్న ఆలోచన చేరుతున్న ఆలోచనతో చేయడం జరిగింది మరి అట్లాగే ఒక మంచి పరిపాలనా దక్షుడు మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మనకు ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా స్వయంగా భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల సంక్షేమం కొరకు పేద ప్రజల బతకాలని ఆలోచనతో మరి భూ సంస్కరణ ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలోనే బహుశా నాకు తెలిసి మొదటి ముఖ్యమంత్రిని అనుకుంటాను మరి అటువంటి గొప్ప మహానుభావుడు మరి వారు తర్వాత కాలంలో ఈ రాష్ట్రంలో చేయగలిగిన చేసి ఎప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా ఒదిగి ఉండి అవసరమైనప్పుడే తన జ్ఞానాన్ని చూపించేటువంటి వ్యక్తి ఆ అవసరమైనప్పుడే తన పరిపాలన దక్షతను నిరూపించిన వ్యక్తి అటువంటి మహనీయుడు ప్రధానమైన తర్వాత మరి మన భారతదేశం ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ భారతదేశాన్ని అప్పటి వరకు ఒక సాంప్రదాయమైనటువంటి ఆర్థిక విధానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అంటే ఒక పోటీ పడేటువంటి స్థాయి తీసుకురావడం ఆలోచనతో మరి గ్లోబల్ అంటే పట్టుదలతో రెండు సంవత్సరాల మీద కృషి చేసి ఆయన భాషల్లో అంటే కంప్యూటర్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు ఈరోజు పివి గారి గురించి ఇందాక చెప్పినట్టు మూడు అంశాలే కాకుండా అనేక అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి మేఘం విడిచిన చంద్రుడిలాగా ప్రకాశవంతంగా మన ముందు కనబడుతున్నాడు పివి గారు ఆయన చాలామంది తెలుసో తెలియదు కానీ మన న్యూక్లియర్ రంగంలో అద్భుతమైన కృషి చేశారు ఆయనకున్న ఆసక్తి కానీ ఆయన ఇచ్చిన ప్రోత్సాహకాల మూలంగా 1996లోనే మనం అణుబాంబును తయారు చేసి పెట్టుకున్నాం